हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज वीडियो एंतो रुचिगा उंडे मामिडिकाय पप्पुनु सिंपल गा एला तयार चेसुकोवालो ई वीडियो चूद्दाम। इला चेसुकुंटे ई मामिडिकाय पप्पु पुल्ल पुल्लगा चाला रुचिगा उंटुंदि। इप्पुडु मामिडिकाय पप्पु तयार चेसुकुने आ प्रासेस चूसेद्दाम। ముందుగా ఇక్కడ పొల్లటి మామిడికాయ ఒకటి తీసుకుని పీలర్ తో పైన తొక్క చెక్కు తీసుకున్న తర్వాత చెక్కుల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి। చూపిస్తున్న విధంగా మామిడికాయని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి। అలాగే ఆఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు। ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకొని అందులో చిన్న కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి। ఇప్పుడు ఈ కందిపప్పులో వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। 10 నిమిషాలు పప్పు నానిన తర్వాత ఇలా ఉంటుంది। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి। మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు కందిపప్పుకు 2 కప్పులున్నర దాకా వాటర్ పోసుకోవాలి। ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఆయిల్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే పప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది। ఇప్పుడు ఈ మామిడికాయ పప్పులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి। అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ పప్పుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం। స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత తలగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి, కొద్దిగా పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి। 1-2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి। వీటిని కూడా 1-2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి। తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ తాలింపును మామిడికాయ పప్పులోకి వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అవుతుంది।